Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Taraka Mantram, ఇదో వెరైటీ గేమ్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్లో ఉన్నాయి. దీంతో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీ ప్రత్యర్థుల కంటే దూకుడుగా దూసుకుపోతోంది. వ్యూహాలు రచించడంలో అన్ని పార్టీల కంటే జగన్ ముందున్నారు. ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం పేరుతో పార్టీ నేతలంతా జనాల్లో ఉండేలా చూసుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడు సర్వేలతో ఎమ్మెల్యేల రిపోర్టు కార్డు తెప్పించుకుంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి వారిని అలర్ట్ చేస్తున్నారు. రిపోర్టు మెరుగుపడని వారికి సీట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేస్తున్నారు. సుమారు 75 మందికి ఈసారి టికెట్లు ఉండవని సమాచారం అందుతోంది. ఇలా పార్టీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తూనే ప్రత్యర్థులను ఓడించడం ఎలా అన్న దానిపైన వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ను సైతం వైసీపీ లైన్లో పెట్టిందంటూ సోషల్ మీడియా కూడా కూస్తోంది. అసలు విషయం ఏంటంటే టాలీవుడ్ సత్తాను చాటి చెప్పిన మూవీ RRR. ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మల్టీస్టారర్ పీరియాడికల్ మూవీ ఆస్కార్ అవార్డుకు ఎంపికైందనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ నామినేటెడ్ ఫర్ ఆస్కార్ 2023 అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్లలో ఒకరు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును అందుకోవడం ఖాయమంటూ అభిమానులు అంచనా వేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలు, టీవీ షో, టాక్ షో, రియాలిటీ షోలకు సంబంధించిన సమాచారాన్ని అందించే వెరైటీ అనే వెబ్సైట్ ఈ మేరకు ఓ స్టోరీ కూడా ఇచ్చింది. 2023 ఆస్కార్ అవార్డుకి ఎంపికయ్యే సినిమాల జాబితాలో RRR కూడా ఉందని పేర్కొంది. 3 కేటగిరీల్లో ఇది ఎంపికైందని తెలిపింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ దోస్తీ, బెస్ట్ యాక్టర్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీల కోసం ఆస్కార్ నిర్వాహకులు RRR మూవీని సెలెక్ట్ చేసినట్లు ఆ కథనంలో చెప్పింది. వైసీపీ నుంచి వచ్చే వారి కోసం టీడీపీలో 2 సీట్ల కేటాయింపు, ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు వ్యూహం అదేనా? ఇది తెలిసిన వెంటనే రామ్ చరణ్ జూనియర్ అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఎవరికి వారు తమ అభిమాన హీరో పేరును ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నామినేటెడ్ ఫర్ ఆస్కార్ 2023, రామ్ చరణ్ నామినేటెడ్ ఫర్ ఆస్కార్ 2023 హ్యాష్ ట్యాగ్స్ పై వేలాది ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి. వచ్చే సంవత్సరం March 12 ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది. అప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉంటామని చెబుతున్నారు. అందులో జూనియర్ హ్యాష్ ట్యాగ్ను వైసీపీ సోషల్ మీడియా వారే అధికంగా ట్రెండ్ చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. RRR మూవీ ఆస్కార్ అవార్డు కోసం ఎంపికైనట్లు కొన్ని హాలీవుడ్ మ్యాగజైన్లలో చూశానని చెప్పారు. ఈ సినిమా హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుందని అన్నారు. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయని, ఇది మన తెలుగు చిత్ర స్థాయిని చాటి చెబుతోందని పేర్కొన్నారు. RRR చిత్రం హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉండొచ్చన్న హాలీవుడ్ మ్యాగజైన్ అంచనాలు మన తెలుగు చిత్ర స్థాయిని చాటి చెబుతున్నాయి. గిరిపుత్రులు బ్రిటిష్ వారిపై జరిపిన పోరాటమే ఇతివృత్తంగా సాగిన ఈ చిత్రం ఖచ్చితంగా ఆస్కార్ సాధిస్తుందని ఆశిస్తున్నానని విజయసాయిరెడ్డి అన్నారు. కేవలం వైసీపీ సోషల్ మీడియానే కాదు, ఆ పార్టీ కీలక నేతలు సైతం జూనియర్ ఎన్టీఆర్ను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ను దగ్గర చేసుకోవడం కాకపోయినా కనీసం జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీకి దూరం చేయాలన్నదే వైసీపీ అసలు గేమ్ ప్లాన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.